కృష్ణా జిల్లా వీరలంపాడు మండలంలోని జుజ్జూరు గ్రామంలో 35 లక్షలతో నిర్మించిన జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల తరగతి గదులను నందిగామ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యాన్ని మరియు స్కూల్ విద్యార్థులను కలిసి కాసేపు వారితో సంభాషించారు. అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా జుజ్జూరు మరియు చట్టనవరం గ్రామాల మధ్య 1 కోటి రూపాయలతో నిర్మించనున్న తారు రోడ్డును శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు పాటిబండ్ల జైపాల్, జుజ్జూరు టీడీపీ పార్టీ అధ్యక్షులు కాపా రాంబాబు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.